కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం ఎస్ యానంలో మనం ఉన్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మనం బీచ్ లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ బీచ్ చూద్దాం. అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు. బీచ్ సమీపంలో ఉన్న లైట్ హౌస్ ప్రస్తుతం దీన్ని లోపలికి అలౌ చేయటం లేదు, కాబట్టి నేను బయట నుంచే మీకు చూపిస్తున్నాను. నమస్తే, పల్లెటూరుకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అందమైన బీచ్ను చూపించబోతున్నాను. ఇది కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. రండి మనం వెళ్ళి ఆ బీచ్ చూద్దాం. సముద్రంలోని వేవ్ సౌండ్ చక్కగా వినపడుతుంది. ఇదిగో ఆ ఇసుక గుట్లు ఉన్నాయి కదా, దాని అవతల మనకి బీచ్ ఉంది. మనం వెళ్ళి చూద్దాం. ఈ మొక్కలను చూసారా, ఇవి బ్రహ్మజీముడు అంటారు. చాలా కాలం తర్వాత చూస్తున్నాను ఈ చెట్లను. ఇక్కడ మా చిన్నప్పుడు చూసేదాన్ని, ఈ మధ్యకాలంలో చూడలేదు, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి బ్రహ్మజేముడు మొక్కలు. తీసారు ఈ బ్రహ్మజేముడు, ఈ ఫ్రూట్స్ కూడా ఈ మధ్య తింటున్నారు. వీటిని ఇదివరకైతే తినేవారు కాదు, ఇప్పుడు వీటిని కొనుక్కొని కూడా తింటున్నారు. పిల్లలు ఇక్కడికి సరదాగా వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు ఇలా రాసుకుంటూ చిన్న పిల్లలు సరదాగా వాళ్ళ పేర్లను ఈ ఆకుల మీద రాసి చెక్కుతున్నారు. మనం బీచ్లోకి వచ్చేసాం. టైడ్స్ అది చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. ఇది పిక్నిక్ స్పాట్లా చాలా బాగుంది. చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇదిగో మనం కూడా చూడొచ్చు, చాలామంది పిల్లలు ఈ బీచ్లో ఆడుతున్నారు. బీచ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ టైడ్స్ కూడా ఎక్కువ ఫోర్స్తో లేవు. దూరంగా మనకి ఒక షిప్ కూడా కనపడుతుంది. చాలా అందంగా ఉంది. అంతేకాదు చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో రావడానికి, అలాగే ఫ్రెండ్స్తో పిక్నిక్ రావడానికి కూడా చాలా బాగుంది. ఈ బీచ్ అందాలు మీరు కూడా చూడండి. తమ పేరు
పేర్లు రాస్తూ టైడ్ అంతవరకు వస్తుందా రాదా అని వాళ్ళు ఆడుతున్నారు. ఇస్తుందండి బీచ్ బీచ్
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.